ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి చికెన్ కర్రీ మట్టి గిన్నెలో ఎలా చేసుకోవాలనే చూద్దాము. చూసారు కదా గిన్నె ఎలా ఉందో, ఇది ప్లేట్ టైప్లో ఉంది. ఇది మురక్కు వాళ్ళ దగ్గర తీసుకున్నాను, వాళ్ళ గిన్నె చూడండి. ఇప్పుడు వచ్చేసి ఇది ప్యాన్ అనేది వేడి చేసుకుందాము. ఇది ఎలా మెయింటెన్స్ చేయాలనేది ఈ వీడియో కంటిన్యూలో చూపుతాను నేను. ఈ వీడియో చివరిదా చూస్తే మధ్యలో నేను ఎక్కడో చోట ఇది ఎలా వాడాలనేది చెప్తాను. ఇది ఫస్ట్ టైం మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది. చూసారు కదా ఆయిల్ అనేది కాస్త ఎక్కువగా వేసుకోండి ఫస్ట్ టైం. ఈసారి నుంచి కాస్త తక్కువ వేసినా పర్లేదు, ఎందుకంటే మట్టి గిన్నె ఫస్ట్ టైం ఆయిల్ పీల్చేస్తుంది ఈ గిన్నె అనేది. అందుకని చెప్పి ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలి. దీనికి క్యాప్ కూడా వచ్చింది, క్యాప్ చూడండి టోపీలాగా భలే ఉంది చూడటానికి. చూసారు కదా క్యాప్ కూడా వచ్చేసింది. ఆ క్యాప్కి వచ్చేసి సైడ్ చూసారు కదా హోల్ వచ్చేసింది, మీకు కనిపిస్తూనే ఉండి ఉంటుంది. మధ్యలో వచ్చేసి మనకి ఏమీ లేదు, నార్మల్ క్లోజ్ అయిపోయి ఉంది. ఇప్పుడు వచ్చేసి ఆయిల్ లైట్గా వేడైనాకే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేసుకోండి. నేను వచ్చేసి ఉల్లిపాయల పొడవు కట్ చేసుకున్నాను, పచ్చిమిరపకాయ పొడవు కట్ చేసుకున్నాను. ఇప్పుడు అది వేసి లైట్గా ఊరక ఒక్కసారి ఆయిల్లో ఫ్రై లాగా చేసేసేయండి. వేగే పని లేదు, ఊరక వేడైతే సరిపోతుంది. ఇప్పుడు అల్లం చున్నులపై పేస్ట్ కూడా వేసుకోండి. మనకి ఈ గిన్నెలో చేసే ప్రాసెస్ నేను మీకు చెప్తున్నాను ఎలా చేయాలి అనేది. ఇప్పుడు అల్లము చిన్నులపై పేస్ట్ వేసుకొని అది కూడా కలిపి కొంచెం వేయించుకోండి. చూసారు కదా ఇప్పుడు అల్లము చిన్నులపై లైట్గా అట్లా కలుపుకోవాలి. మీకు ఈలోపు ఈ గిన్నె ఎలా మెయింటెనెన్స్ చేయాలనే చెప్తా. కొన్న తర్వాత వాటర్లో పెట్టేసి 3 డేస్ ఉంచాలి. 3 డేస్ వాటర్లో ఉంచిన తర్వాత తీసి మనం బాగా ఆయిల్ రాసేసేయాలి. 2 సైడ్స్ మొత్తం మనకి బయట పక్క కానీ గిన్నె లోపల కానీ మొత్తం ఆయిల్ రాసేసి న్యూస్ పేపర్ ఉంటుంది కదా న్యూస్ పేపర్లో చుట్టేసి 1 డే ఉంచాలి. ఆ తర్వాత దీన్ని యూజ్ చేయాలి. 1 డే తర్వాత ఎప్పుడైనా యూజ్ చేయొచ్చు, కానీ మీరు కడిగేటప్పుడు ఎప్పుడు కడిగేటప్పుడైనా సరే గిన్నె నానబెట్టేసి కడుక్కోండి. మీరు పీసు ఇనప పీసేసి అట్లా కడగకూడదు ఎప్పుడైనా సరే. ఇప్పుడు చూసారు కదా ఉల్లిపాయ అవన్నీ వేగిన తర్వాత ఆయిల్ ఉప్పు వేస్తున్నాను, కళ్ళుప్పు వేసుకుంటున్నాను. చికెన్ అనేది నేను కడిగేసి రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఎమ్మట ఉప్పు వేసి ఆ చికెన్ వేస్తున్నాను. చికెన్ వేసేసి చూసారు కదా నేను ఇక్కడ వచ్చేసి నేను ప్లేట్ టైప్లో ఉంది కాబట్టి నాకు చికెన్ ఎక్కువ నేను తీసుకోలేదు, 1 కేజీ వరకు పడుతుంది. నేను పొటాటో కూడా వేస్తాను కాబట్టి ఇది కేజీ తీసుకున్నాను. పొటాటో 3 పొటాటోస్ మీడియం తీసుకున్నాను, అవి కూడా కట్ చేసి కొంచెం సాల్ట్ వాటర్లో వేసేసి నానపెట్టాను. ఇప్పుడు కారం వేసుకోవాలి, ఉప్పు ఆల్రెడీ వేసాం కదా, తర్వాత ఇంకోసారి చెక్ చేసి చూసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు కారం అనేది మేము కాస్త కారం ఎక్కువ తింటాం కాబట్టి కారం వేసాను. పసుపు చూసారు కదా పసుపు వేసాము. గరం మసాలా కూడా నేను ముందే వేస్తాను, ఎందుకంటే నా రెసిపీస్ అందరూ మీరు ఫాలో అయితే మీకు తెలుస్తుంది నేను గరం మసాలా 2 టైమ్స్ యూజ్ చేస్తాను. ఇప్పుడు వేసింది ఎప్పుడైనా ముక్కగా పడుతుంది, లాస్ట్లో వేసింది గ్రేవీలో ఉండిపోతుంది కాబట్టి నేను ఇప్పుడు వేసింది ముక్కకు పట్టిద్ది కాబట్టి ఇప్పుడు నేను ఎక్కువ కొంచెం వేసుకొని తర్వాత వేస్తాను. ఇప్పుడు ఎమ్మటే పొటాటోస్ నేను చెప్పాను కదా సాల్ట్లో నానపెట్టేశానని, ఆ పొటాటోస్ వేస్తున్నాను. చూసారు కదా ఇప్పుడు అవి కూడా వేసుకోవాలి. వేసుకొని స్లోగా తిప్పుకోవాలి, ఎందుకంటే మనకి ఇది ప్లేట్ టైప్లో ఉంది, మనకి కొంచెం మిస్ అయితే కింద పడిపోయింది. చూసారు కదా ఇక్కడ నేను ఎక్స్ట్రా ఆయిల్ వేసాను అని మీరు అనుకుంటున్నారు. ఆయిల్ అంతా తర్వాత పక్కకు వచ్చేస్తుంది మనకి, అప్పుడు మనం తీసేసుకోవచ్చు ఆయిల్. కాకపోతే ఈ గిన్నె ఫస్ట్ టైం యూజ్ చేసేటప్పుడు మనం ఆయిల్ అనేది ఎక్కువ యూజ్ చేయండి. మీరు ఇట్లాంటి గిన్నెలు వాడేటప్పుడు మట్టి గిన్నె కానీ ఏదైనా వాడేటప్పుడు ఫస్ట్ టైం ఆయిల్ ఎక్కువ వేయాలి. ఇంకోటి మీకు మట్టి స్మెల్ ఇష్టం లేదు అనుకున్న వాళ్ళకు ఒక టిప్ చెప్తాను ఇక్కడ. ఇప్పుడు టిప్ చెప్తాను. ఇక్కడ మూత పెట్టేసి వదిలేసేయండి. చూసారు కదా నేను మూత పెట్టేశాను, మూత పెట్టేసి స్లోగా కుక్ చేసుకుందాము. మధ్యలో ఒకసారి మళ్ళీ తీసి కలుపుతున్నాను, కలుపుకుంటాను. ఇప్పుడు మీకు టిప్ చెప్తాను అన్నాను కదా, అది ఏంటంటే మట్టి స్మెల్ వద్దు అనుకున్నప్పుడు మీరు 2 డేస్ వాటర్లో నానపెట్టిన తర్వాత 3rd డే తీసి దాన్ని మీరు బియ్యం కడిగిన నీళ్ళల్లో నానపెట్టేసేయండి. అప్పుడేంటంటే ఆ మట్టి స్మెల్ అనేది ఆ బియ్యం కడిగిన నీళ్ళు దాదాపు తీసివేస్తుంది, దాదాపు కాదు 80% వరకు తీసేస్తుంది. అప్పుడు మీకు మట్టి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది.
ఓల్డ్ ఏజ్ గోల్డ్ అంటారు కదా, ఇది ఓల్డ్ టైప్లో మనం చేస్తున్నాము. మనకి వెనక అన్ని మట్టి పాత్రలోనే వంట చేసేవాళ్ళం కదా, ఇప్పుడు మనం కూడా మళ్ళీ అదే కల్చర్కి వచ్చాము కాబట్టి మట్టి గిన్నెలో వంట చేసుకోవడం వల్ల సేఫ్, టేస్టీ కూడా ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడు మొత్తం కలుపుకుంటున్నాను. మీరు ఈ టైంలో ఉప్పు కారం చెక్ చేసి సరిపోనప్పుడు వేసుకోండి. మీరు ఫ్రైగా కావాలి అంటే గనక ఇంకా కాసేపు ఉంచితే గనక మీరు బాగా ఫ్రై చేసేసుకుంటే దగ్గరగా వస్తుంది. చూసారు కదా, మీకు ఈ గిన్నెలో వచ్చేసి మనము పొటాటో కానీ ఇట్లా చికెన్తో పాటు క్యారెట్ అట్లా మీకు ఏ కావాలంటే అవి వెజిటబుల్స్ వేసుకోండి. నాకైతే ఉప్పు తగ్గింది కాబట్టి కాస్త ఉప్పు వేసుకుంటున్నాను. చూసారు కదా, ఒకసారి చెక్ చేశాను, చెక్ చేసుకొని నేను ఉప్పు వేసుకుంటున్నాను. కానీ మీరు ఫస్ట్ టైం మీరు పెట్టేటప్పుడు ఈ గిన్నె హైలో పెట్టి కుక్ చేయమాకండి, సిమ్లో పెట్టి కుక్ చేయాలి. మనం సెకండ్ టైం నుంచి హైలో పెట్టచ్చు. ఇక్కడ గరం మసాలా వేసాను, ఇక్కడ క్లిప్పింగ్ అనేది మీరు చూసారు. నేను ఈలోపు వేరే చెప్తూ నేను అది చెప్పలేదు, గరం మసాలా వేసి ఒక్కసారి కలుపుకోవాలి. మీరు ఫస్ట్ టైం ఈ గిన్నెలో మట్టి గిన్నెలో ఎప్పుడైనా సరే, ఈ గిన్నె అని కాదు వేరే గిన్నెలో దేంట్లో అయినా సరే మీరు కుక్ చేసేటప్పుడు మనం సిమ్లో పెట్టి కుక్ చేయాలి. సెకండ్ టైం నుంచి హైలో పెట్టేసుకోవచ్చు, మీరు ఎప్పుడైనా సరే హైలో పెట్టి కుక్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం మటుకు ఆ విధంగా మనం సిమ్లో పెట్టడం వల్ల మనకి లైఫ్ ఎక్కువ టైం అనేది, ఎక్కువ కాలం అనేది మనకి గిన్నె ఉంటుంది. అదే మీరు ఫస్ట్ టైం హైలో పెడితే కనుక హైలో పెట్టడం వల్ల ఆ గిన్నె ఆ మట్టి అనేది ఇంకా మెత్తదనం ఉండటం వల్ల త్వరగా పగిలిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ టైం వరకు కొంచెం ఓపిగ్గా సిమ్లో పెట్టి చేసుకుంటే బెటర్. చూసారు కదా, మీకు ఇంకొకసారి మొత్తం కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. మీరు ఈ గిన్నెలో కుక్ చేసిన తర్వాత ఎమ్మటే కూడా తినకూడదు, ఒక హాఫ్ అన్ అవర్ అట్లా గిన్నెలో ఉంచేసి మూత పెట్టేసి ఉంటే మళ్ళీ టేస్ట్ చేంజ్ అవుతుంది. ఇంకా చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను, మీలో ఎవరైనా సరే మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడనే బెల్ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఆల్ అని వస్తుంది. ఆల్ క్లిక్ చేయటం వల్ల మీకు మేము ఏ వీడియో చేసినా మీ దాకా ఫస్ట్ టైం నోటీ వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు చూడొచ్చు. మా ఛానల్లో మీరు మంచి మంచి కామెంట్స్ ఇచ్చేస్తే కనుక మీకు ఎలాంటి రెసిపీస్ కావాలి ఏంటి అనేది కామెంట్స్ ఇస్తే మేము రెసిపీస్ కూడా, కొత్త కొత్త రెసిపీస్ మీరు కామెంట్ చేయండి, మేము చేసి చూపిస్తాము. ఎందుకంటే తేలిగ్గా సింపుల్గా ఎలా చేసుకోవాలి ఇట్లాంటివన్నీ మేము చేసి చూపిస్తాము. మీకు ఎలాంటిది ఏదన్నా కావాలంటే ఇవ్వండి. చూసారు కదా, ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఇంక మళ్ళీ కుక్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఇందాక మీరు చూసే ఉంటారు, చెక్ చేశాను, ఇంకా లైట్గా కుక్ అవ్వలేదు కాబట్టి మళ్ళీ ఇంకొకసారి నేను కుక్ చేస్తున్నాను. ఇప్పుడు కుక్ అయిపోయింది, చూసారు కదా, ఇంకా సర్వ్ చేసుకోవడం. కాకపోతే నేనైతే ఇక్కడ సర్వ్ చేయటం లేదు, ఎందుకంటే నేను చెప్పాను కదా కొంచెం టైం ఉన్నా సర్వ్ చేస్తా. ప్లీజ్ లైక్.